అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన ఎఫ్ టూ సినిమా బాక్సాఫీసును షేక్ చేసింది గతేడాది జనవరి పన్నెండున సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ఇంట్లో నిజంగా పండుగ తీసుకువచ్చింది వెంకటేష్ వరుణ్ తేజ్ తమన్నా మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎఫ్ టూ థియేటర్లలో ఈ సినిమా నవ్వుల వర్షం కురిపించింది అనడంలో ఎలాంటి అతిశక్తి లేదు అయితే ఈ సినిమాకు సీక్వెల్గా ఎఫ్ త్రీ కూడా వస్తున్న విషయం తెలిసిందే సరిలేరు నీకెవ్వరు వంటి హిట్ తర్వాత అనిల్ రాయుపుడి తన తదుపరి చిత్రంగా ఎఫ్ త్రీ తీయాలని ప్లాన్ చేసుకున్నాడు ఇందులో వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారని సమాచారం గత కొన్నేళ్లుగా ఫ్రీ ప్రొడక్షన్ పనులు నిర్వహిస్తున్నారు పూర్తి స్క్రిప్టును కూడా దర్శకుడు అనిల్ రాయపూడి ఇప్పటికే సిద్ధం చేశాడు ప్రస్తుతం వెంకటేష్ చేస్తున్న నారప్ప చిత్రం తర్వాత దీనిని సెట్స్ పైకి తీసుకువెళ్దామని ప్లాన్ చేశారు అయితే ఇప్పుడు ఈ చిత్రం వచ్చే ఏడాదికి వాయిదా పడుతున్నట్లు సమాచారం కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్డౌన్తో సినిమా షూటింగ్స్ వాయిదా పడిన విషయం తెలిసిందే సినిమా నిర్మాణాలన్నీ నిలిచిపోవటంతో అనేక మంది ఉపాధి కోల్పోయిన విషయము తెలిసిందే దీంతో సినీ సెలబ్రిటీస్ అంతా తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ను కలిసి షూటింగ్స్ కోసం అనుమతి కోరారు దీనిపై సానుకూలంగా స్పందించిన తెలంగాణ ప్రభుత్వం వచ్చే నెల నుంచి షూటింగ్స్ నిర్వహించుకోవటానికి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం ఓకే చెప్పినా కొందరు హీరోలు మాత్రం షూటింగ్స్ విషయంలో వెనకడుగు వేస్తున్నారు ఎందుకు వచ్చిన తొందర అంటూ తమకు సంబంధించిన సినిమా షూటింగ్స్లను మరికొన్నాళ్ళు వాయిదా వేసుకుంటున్నారు ఇప్పటికే బన్నీ పుష్ప సినిమా షూటింగ్ను మరో మూడు నెలలు వాయిదా వేసిన విషయం తెలిసిందే తాజాగా వెంకటేష్ కూడా అప్పుడే షూటింగ్స్లో జాయిన్ కావడం లేదని తెలుస్తోంది రెండు మూడు నెలల తర్వాత ఆయన నారప్ప షూటింగ్లో జాయిన్ అవుతారని అది పూర్తవడానికి కొంత సమయం పడుతుందని అంటున్నారు దీంతో ఎఫ్ త్రీ చిత్రాన్ని వచ్చే ఏడాది చేయడానికి వెంకీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం మరి ఇదే జరిగితే ఎఫ్ త్రీ సినిమా ప్రేక్షకుల ముందు రావడానికి ఇంకాస్త సమయం పట్టేలా ఉంది